ఐటీలో ఎంట్రీ కావాలా ట్రేణి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అజా కోడింగ్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి వెల్కమ్ టు సుమన్ టీవీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది ఇక నా లోలైతే సంవత్సరం అయితే ఉంది మరి రైతు భరోసా సంగతి ఏంది అటే వాయ్ ఇస్తారా ఇయరా మామూలు డౌట్ కాదు రైతులందరూ ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గురించి ఏమో డిసెంబర్లో పన్నెండు తారీఖు నాడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది మరి వేడుకలు చేయాలనుకుంటున్నారు రైతు బంధుతోటి చేస్తారా రైతు బంధు లేకుండా చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రైతు భరోసా ఇస్తారా ఇయరా గత ప్రభుత్వం ఏదైతే పథకాల్ని ప్రవేశపెట్టిందో వాళ్ళకంటే మెరుగైన పరిపాలన అందిస్తామని సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం కొంతవరకు ముందుకు వచ్చింది అంటే మహిళల విషయంలో కావచ్చు ఉచిత బస్సు విషయంలో కావచ్చు అలాగే రుణమాఫీ విషయంలో కావచ్చు కానీ మొత్తం తెలంగాణ రైతులు ఎదురు చూసే రైతు భరోసా విషయంలో మాత్రం ఎందుకు ప్రభుత్వం స్లోగా ఉందో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు ప్రజలు రైతులు ఎదురు చూస్తున్నారు దీనికి తోడు ప్రతి ఇష్యూలో రైతు భరోసా ముందు వరుసలో ఉంటుంది నిన్న మొన్న మినిస్టర్ చెప్పినట్టున్నారు ఈ ఏడాది చివరికల్లా రైతు భరోసా కూడా పూర్తి చేస్తామని కానీ రైతు భరోసా పైన రైతులకు భరోసా కలిగేలా ఎటువంటి స్టేట్మెంట్ రాకపోవడం ఇప్పటివరకు ఆసక్తికరంగా మారింది అది ప్రతిపక్షం కూడా రైతు భరోసా అని ఒక ఆయుధంగా మార్చుకుంటోంది రైతు భరోసా గురించి మాట్లాడుతోంది సో ఇప్పటికీ క్లారిటీ ఇస్తారా లేదా అనేది పెద్ద క్వశ్చన్గా మారింది ఇది రెండో పంట ఇంకో విషయం ఏంటంటే సంవత్సరానికి రెండు సార్లు వేస్తారు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు వేస్తామని చెప్పారు గత ప్రభుత్వం ఏడు వేలు వేసింది ఎకరానికి మేము పదిహేను వేలు వేస్తామని చెప్పారు గత ప్రభుత్వం ప్రభుత్వ పదివేలు వేసింది పదివేలు వేసింది మేము పదిహేను వేలు వేస్తామని చెప్పారు మరి వేస్తారా ఏరా ఏస్తే ఎట్లేస్తారు రెండు పంటలకు గెలిపేస్తారా ఒక్క పంటదే వేస్తారా మొన్న మంత్రి తుమ్మలశ్వరరావు మాట్లాడుతూ క్యాబినెట్ సబ్ కమిటీ వర్క్ చేస్తుంది దీనిపైన క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే రైతు భరోసాని అమల్లోకి తీసుకొస్తాము ఇది అసెంబ్లీలో పెట్టి చెప్తామని చెప్తున్నారు మంత్రి మాటల్లో చాలా స్పష్టత ఉంది కానీ వేస్తారు ఎంత టైం తీసుకుంటారు నిజంగా తెలంగాణ రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన నమ్మకంతో ఓటేశారు రేవంత్ రెడ్డి పైన నమ్మకాన్ని పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈసారి ఖచ్చితంగా మేలు జరుగుతుంది అనుకున్నారు మాట ప్రకారం మీరు చేసిన రుణమాఫీ నిజంగా చాలామంది రైతులకి రైతులు దానిపైన అనుకూలంగా ఉన్నారు ఒకసారి గ్రౌండ్ లోకి వెళ్తే చాలామంది రైతులకు రుణమాఫీ జరిగిందని అర్థమవుతుంది కొంతమందికి జరగలేదు వాటిపైన కూడా కొన్ని ఇంకా పదమూడు వేల కోట్లు మేము రుణమాఫీ చేస్తామని మొన్న మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పినాడు దీంతో కొంత భరోసా ఉంది రుణమాఫీ జరుగుతుంది ఎందుకంటే ఒక్కసారి జరగాల్సి ముచ్చట రుణమాఫీ అనేది చాలా భారీ బడ్జెట్ కాంగ్రెస్ లీడర్లు కూడా చాలాసార్లు చెప్తున్నారు రుణమాఫీకి ఏకంగా ముప్పై మూడు వేల కోట్లు అంటే దాదాపు ముప్పై వేల కోట్ల దాకా అవసరం ఉంటుంది కాబట్టి పద్దెనిమిది వేల కోట్లు ఆల్రెడీ మేము ఖర్చు పెట్టినాం మిగతా పదమూడు వేలు ఇంకో పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ఓకే కానీ రైతులకి ఎందుకు భరోసా కలిగించలేకపోతున్నారు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి స్థానిక రేపు ఫిబ్రవరి డిసెంబరు జనవరి ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఎలక్షన్లు వస్తాయనే క్లారిటీ కూడా చాలామంది కనిపిస్తుంది సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైనా కావచ్చు సో ఈ టైంలో రైతు భరోసా పైన ఎందుకు గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యంగా ఉంది ఇంత స్లోగా ఉంది అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు ఈసారైనా వేస్తారా డిసెంబర్లో విడతల వారీగా ఈ డిసెంబర్ ఆఖరి నాటికి రైతు భరోసా వేస్తామని చెప్తుంది ఇది రైతుల కోసం చెప్తున్నా డిసెంబర్ ఆఖరి నాటికి రైతు భరోసాను వేస్తామని గవర్నమెంట్ చెప్తోంది గవర్నమెంట్లో ఉన్న శా అధికారుల నుంచి సమాచారం అందుతోంది కానీ ఎందుకు ముఖ్యమంత్రో లేకపోతే వ్యవసాయ మంత్రులు స్పష్టంగా దీనిపైన మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే తెలంగాణలో రైతు బంధు అనేది ఒక ఎమోషన్ అయింది గతంతో పోలిస్తే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ మేనిఫెస్టోలో చెప్పకుండానే రైతు బంధుని తీసుకొచ్చారు కేసీఆర్ నిజంగా ఇక్కడ కేసీఆర్ కేసీఆర్ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతు బంధుని తీసుకొచ్చారు ఆ రైతు బంధు ఒక మోడల్ అయింది దేశానికి ఆఖరికి ప్రధానమంత్రి కూడా రైతులకి ఆర్థిక సాయం చేస్తున్నారు ఎకరానికి రెండు వేలు ఇస్తున్నారు అక్కడ కేంద్రం కూడా ఈ పథకాన్ని అమలు చేసే స్థాయికి వెళ్ళింది అటువంటి ఇంపార్టెంట్ పథకాన్ని ఎందుకు లైట్ తీసుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలామంది రైతుల్లో ఒక డౌట్ అయితే ఉంది ఇది గ్రౌండ్ లెవెల్ రిపోర్టు ప్రభుత్వం దీన్ని వద్దనుకుంటుందా వదిలేయాలనుకుంటుందా లేకపోతే ఎందుకు టైం తీసుకుంటుందనేది అర్థం కావట్లేదు దీనిపైన కాంగ్రెస్ లీడర్ మాట్లాడట్లేదు కాంగ్రెస్ నాయకులు మాట్లాడలేదు చాలా చోట్ల గ్రామాల్లోకి వెళ్తే కాంగ్రెస్ నాయకులు నిలదీస్తున్నారు ఆ వీడియోలు కనపడుతున్నాయి మనకు ఇది కొంత ప్రభుత్వం పైన ఆలోచన అంటే ప్రభుత్వం పైన విమర్శల్ని పెంచే విధంగా ప్రభుత్వం పైన కొంత అసహనాన్ని పెంచే విధంగా రైతు భరోసా అనేది మారుతోంది ఇప్పటికైనా గవర్నమెంట్ గమనించండి ఎందుకంటే చాలా చోట్ల ధాన్యం కొనుగోలు విషయంలో కూడా అది స్పష్టంగా కనిపిస్తోంది రైతులు కళ్ళాల్లో ఇంకా ఎదురు చూస్తున్నారు చాలా చోట్ల రైతులు గడిచిన రెండు నెలలుగా ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు రైతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే అది ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిణామం అవుతుంది రేవంత్ రెడ్డి స్పీడ్ చాలా బాగుంది నిజం చెప్పాలంటే ప్రజల్లోకి వెళ్తే చాలా బాగా చేస్తున్నాడు ఆలోచనలు చాలా బాగున్నాయి ఏది చేసినా భవిష్యత్తును ఆలోచించేస్తున్నాడు ప్రజలకి ఏది ఉపయోగపడాలో అది చేస్తున్నారు వ్యక్తిగత ప్రయోజనాలక గతంలో ఉన్న విధానంగా కొంత స్వార్థ ప్రయోజనం ఎక్కడ కనిపించట్లేదు జనం కోసమే పనిచేస్తున్నాడని కానీ ఇటువంటి విషయాల్లో కొంత గవర్నమెంట్ ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుంది అనేది ఒక ఒపీనియన్గా తెలుస్తుంది రాజకీయ వర్గాలు కూడా చర్చ జరుగుతుంది మీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు నేను చాలామంది ఎమ్మెల్యేలతో మాట్లాడినా వన్ ఇయర్ మీద ఏమైనా అంటే కొంత వ్యతిరేకత కనిపిస్తుంది కదా తమ్మి అంటున్నారు అదేందో మీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు సో ఇటువంటి పరిణామాన్ని జయించాల్సిన అవసరం ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఉంది ఆల్రెడీ వాళ్ళ కిషన్ రెడ్డి మాట్లాడారు కిషన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు రైతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని తె తెలంగాణ బీజేపీ అధ్యక్షులు సో ఆల్రెడీ బీఆర్ఎస్ యుద్ధమయ్యతోంది సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది మీరేమనుకుంటున్నారు ప్రభుత్వం రైతు భరోసా పైన వేగంగా ముందుకు వస్తుందా లేకపోతే ఇంకొంచెం టైం తీసుకునే అవకాశం కనిపిస్తుందా రైతుల మనసులో ఉన్న భావాలు ఏంటి రైతులుగా మీరేం మాట్లాడతారు రైతులుగా మీరేం చెప్తున్నారు మీ అభిప్రాయాలు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈ కామెంట్స్ పైన ఖచ్చితంగా నేను ఒక వీడియో చేస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ